టెస్ట్ మ్యాచ్లో లంచ్ టీ విరామ సమయంలో అసలు క్రికెట్లో ఏం తింటారు ఏం చేస్తూ ఉంటారు మన ఇండియాలో క్రికెట్ను ఒక మతంగా చూస్తారు క్రికెట్ గురించి అన్నీ తెలుసు కాబట్టి చాలామంది ఈ గేమ్కు అభిమానులు ఉంటారు అయితే ప్రపంచాన్ని ఊపిస్తున్న క్రికెట్లో ఎన్నో వింతలు జరుగుతుంటాయి అంతేకాదు పలు అరుదైన రికార్డులు మోగుతూ ఉంటాయి సెంచరీలో వికెట్లు పరుగులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులు ఉంటాయి అయితే క్రికెట్ను ఫాలో అయ్యే చాలామందికి అసలు ప్లేయర్లు లంచ్ బ్రేక్లో ఏం తింటారన్న అనుమానం ఎప్పుడైనా ఒకసారి వచ్చే ఉంటుంది ఎందుకంటే సాధారణంగా కాస్త ఎక్కువ తింటే ఆయాసంతో అలసట పడుతూ ఉంటారు తక్కువ తింటే నీరసం వస్తుంది అలాంటి పరిస్థితుల్లో సమతుల సమతులకమైన సమతూలమైన ఆహారం తీసుకోవడం మించి మించుకుంటూ చూసుకోవడం చాలా ముఖ్యం అయితే అసలు లంచ్ బ్రేక్లో వీళ్ళేం తింటారు రెండు టీమ్స్ మ్యాచ్లో తలపడుతున్నప్పుడు ఆ రోజు ఆ సమయంలో ప్లేయర్స్ పోషిస్తున్న రోల్ను బట్టి ఈ లంచ్ ఉంటుంది ఉదాహరణకు లంచ్ బ్రేక్ సమయంలో ఇద్దరు బ్యాట్స్మెన్ క్రీజ్లో బ్యాటింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఈ బ్రేక్లో చాలా తక్కువగా తింటారు వికెట్ల మధ్య పరిగెత్తే సమయంలో ఆయాసం ఉండకూడదు కాబట్టి అదే సమయంలో అలసట రాకూడదు కాబట్టి అరటి పండు ప్రోటీన్ బార్ వంటివి తక్కువ పరిమాణంలో తీసుకుంటారు లంచ్ తర్వాత బౌలింగ్ చేయబోయే బౌలర్లు కూడా ఇంతే వాళ్ళు కూడా ఇలా తక్కువ మొత్తంలో ఆయన అధిక శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది ఇక ఇక మిగతా వాళ్ళు విషయానికి వస్తే కనుక బ్యాటింగ్ టీంలో డ్రెస్సింగ్ రూమ్లో కూర్చున్న వాళ్ళు బౌలింగ్ టీంలో కేవలం ఫీల్డింగ్ చేసేవాళ్ళు ఏదైనా తినడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి చాలా వెరైటీ వంటకాలు ఉంటాయి ముఖ్యంగా నాన్ వెజ్ తినే వాళ్ళకు ప్రోటీన్ ఎక్కువ ఇచ్చే చికెన్ ఫిష్ ఖచ్చితంగా ఉంటుంది ఇక శాహాకారం ప్లేయర్స్ కోసం అయితే పప్పులు కూరగాయలు సలాడ్లు అందుబాటులో ఉంటాయి లంచ్ చివర్లో ఫ్రూట్ సలాడ్ లాంటివి డెజర్ట్ కూడా ఉంటాయి కొవ్వు తక్కువగా ఉండే ఐస్ క్రీములు కూడా తినొచ్చు సాధారణంగా ఏ దేశంలో మ్యాచ్లు జరుగుతున్నా కొవ్వు తక్కువ ఉన్న శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉండే ఫుడ్నే లంచ్లో భాగంగా ప్లేయర్లకు అందిస్తారు క్రికెటర్లకు వాళ్ళ వ్యక్తిగత అలవాట్ల ప్రకారం కూడా ఆ లంచ్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది సో ఇదన్నమాట టెస్ట్ మ్యాచ్ కాదు టెస్ట్ మ్యాచ్ సో ఆ టైంలో లంచ్ టి విరామ సమయంలో క్రికెట్లు తినేటటువంటి తిండి విషయాలు